శ్రీకృష్ణశరణం మమ శ్రీ గోదా రంగనాథాభ్యా వ్యవహారాన్ని అనుసరించి మనం ఒక కాలగణనిని ఆధారం చేసుకున్నాం ప్రపంచమంతా దాన్ని అనుసరించి తేదీలు ఇత్యాదిని నిర్ణయించుకుంటున్నాం ఆ కాలగణనాన్ని అనుసరించి వచ్చినటువంటి నూతన సంవత్సర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంబరమే தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனாருக்கு எல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்புருமாட்டு யசோதாய் அறிவுராய் அம்பரம் ஊடு அறுத்து ஓங்கில் உலகலந்த உம்பர்கோமானே உறங்காது எழுந்திராய் செம்புர்களலடி செல்வா பலதேவா உம்பியும் நுயும் உறங்கேல் ஓரெம்பாவை இந்துல உன்ன இவனில் மொட்டமொத நந்தகோபாலன் மெலுக்குலப்பு நந்தகோபாலு எட்டுவண்டி வாடு అంటే అంబరమే తన్నీరే షోరే అరం శయ్యుం అంబరమే అంటే వస్త్రములు తన్నీరే అంటే చల్లని నీరు షోరే అంటే అన్నం ఇక అరం ధర్మము వీటన్నిటినీ మాకిచ్చువాడు అని అంటే నీటిని వస్త్రముల్ని అన్నాన్ని ధర్మముగా మాకిచ్చువాడైనటువంటి మా ఏలిక నందగోపాలుడు అటువంటి ఓ ఏలిక నందగోపాల ఎలుందురాయ్ మేల్కొను ఇక్కడ నందుని పట్ల కృతజ్ఞతను ప్రకటిస్తున్నారు నీ ఊర్లో ఉన్నాము అంటే మా కూడు గూడు గుడ్డ ఇవన్నీ నువ్విచ్చినటువంటిదే మాకు ఆశ్రయం ఇచ్చినటువంటిది అందుకే ప్రధానమైన జలము వస్త్రము అన్నము ఈ రెండు చెప్పారు వివి ఆయన అనుగ్రహం వల్ల వస్తున్న ఏలికైన వాడు అంటే పాలకుడైన వాడు తన చేత పాలింపబడే వారికి ఇవి సమకూర్చాలి అనడం కూడా ఇందులో కనబడుతున్నది అలా సమకూర్చేవాడే పాలకుడు అవుతాడు లేనప్పుడు పాలకుడు కాడు అందుకు పాలకుడైన నందగోపాలు అక్కడ వారందరికీ సమకూర్చుతున్నాడు అని చెప్పారు దాని కృతజ్ఞతగా ఇక్కడ వారు నమస్కారం చేసుకుని నువ్వు మేల్కొనవయ్యా కొంబనారక్ ఎల్లాం కొళుందే కులవిలక్కే ఒక చక్కని చెట్టుకు చిగురు ఎలా ఉంటుందో అదేవిధంగా స్త్రీజాతంతటికీ కూడా ఒక చిగురు లాంటిదిట తల్లి యశోదమ్మ చిగురు చెట్టుకు అందం పైగా చిగురు ఆశల్ని కూడా చిగురింపజేస్తుంది అందుకు చిగురులా ఉండడమే కాకుండా కులవిలక్కే చక్కటి మాట మా కులమునికే నువ్వు మంగళదీపం లాంటిదానవు అని మొత్తం గోపకులంలోనే ఒక మంగళ దీపంలా ప్రకాశిస్తున్న యశోదమ్మ మరి ఆ ఇంట స్వామి అవతరించాడంటే సామాన్య విషయమా ఎంబురు మాట్టి అంటే మాకు ఏలిక సాని మాకు స్వామి నువ్వు నువ్వు నాయకు నువ్వు నాయకుడు నందగోపుడు నువ్వు నాయకురాలివి యశోదాయ్ అరివురాయ్ ఓ యశోదమ్మ నువ్వు మేల్కొనుము ఇప్పటి వరకు తల్లిదండ్రులు మేల్కొలిపారు కదా ఇప్పుడు అబ్బాయి గారి దగ్గరికి వస్తున్నారు అంబరం ఊడు అరుతు వంగి ఉడగలంద ఉంబర్ కోమాని చక్కటి మాట అన్నది ఇక్కడ అంబరం అంటే ఆకాశాన్ని ఊడరత్ మధ్యగా భేదించుకుని ఓంగి అంటే పెరిగి ఉళగ్ అళంద్ లోకాలని కొలిచినవాడు ఆకాశాన్ని ఛేదించుకుంటూ పెరిగిపోయి సమస్త లోకాన్ని కొలిచినటువంటి మహానుభావుడు అయిన ఓ కృష్ణా నువ్వు మేల్కొను అని చెప్పడంలో ఈయన బాలు కనిపిస్తున్న త్రివిక్రముడీతడు వామనుల్లో వచ్చి త్రివిక్రము రావాలి అయిన ఏం చేశాడు ఆకాశాన్ని ఛేదించుకుంటూ పెరిగిపోయాడు ఆయన పెరిగి ముల్లోకాల్ని కొలిచినటువంటి మహానుభావుడు కనుక బాలకృష్ణుల్లా కనబడుతున్నా ఈయన మాయావి ఏమిటా మాయావి ముజ్జగాన్ని కొలిచిన త్రివిక్రముడు బాలుళ్ళ కనబడ్డమే మాయ అందుకే మాటిమాడికి మాయనై మాయనై అని చెప్పడంలో ఉన్న అంతరార్థం ఇది అలా త్రివిక్రమ స్వరూపుడైనటువంటి వాడు పైగా ఉంబర్కోమ అనే చక్కటి మాట ఇది అంటే నిత్య సూర్యులకు రాజు అయిన వాడు నిత్య సూర్యులైన వైష్ణవ సంప్రదాయాలు కూడా చెప్తూ ఉంటారు అంటే మహానుభావులైనటువంటి వాళ్ళు పరమపదాన్ని పొందిని కైవల్యాన్ని పొందినటువంటి వాడిని నిత్య సూర్యులు అంటారు వాళ్ళకి ఆయన అటువంటి స్వామి ఇంకా కాదు ఇంకా నువ్వు నిద్రపోకూడదు అంటే నిన్ను ఆశ్రయించి వచ్చేమే శరణి వేడుతున్నామే ఇంకా మమ్మల్ని ఉపేక్ష చేయకు నిద్రపోవడం అంటే మమ్మల్ని ఉపేక్ష చేయడం మేల్కొనడం అంటే మమ్మల్ని కరుణించడం ఇది అర్థం అందుకే సుప్రభాతం అంటే అర్థం స్వామి మమ్మల్ని కరుణించు నీ చూపు మాపై ప్రసరింపజేయు ఇది భావం ఉరంగాదు ఎళిందరా ఇంకా నిద్రింపరాదు మేల్కొనుము ఇప్పుడు వాళ్ళ యొక్క సోదరుణ్ణి మేల్కొల్పుతున్నారు ఇక్కడ కళలడి కళలడిచెల్వా బలదేవా ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఎర్రని బంగారంతో అంటే ఎరుపు భాగం బాగా రాగి భాగం బాగా కలిపి తయారు చేసినటువంటి సువర్ణమైన కడియములు కలిగినటువంటి పాదముతో ఉన్న బలదేవ అంటే ఇక్కడ బలదేవుణ్ణి పాదాలను ఒక్కసారి తలంచుకుంటున్నారు బలరాముడు కృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రుడు పైగా బలరామ సహిత కృష్ణ ధ్యానం ఒక ప్రత్యేకత ఇక్కడ చెప్పబడుతున్న ఈ నలుగురిని మనం పరిశీలిస్తే ఇందులో ఒక భావాన్ని వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా అద్భుతమైన భాష్యాన్ని ఇచ్చారు అనేక మంది ఆచార్యులు ముందుగా నందుణ్ణి మేల్కొనుపుట నందుడిక్కడ ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి అనే భావానికి సంకేతం చెప్తున్నారు నందుడు ఆచార్యుడికి సంకేతం ముందు ఆచార్యుని ఆశ్రయించాలి తర్వాత ఆచార్యుని ద్వారా భగవంతుని మంత్రాన్ని పొందాలి ఆ మంత్రం ఇక్కడ యశోదమ్మగా చెప్పబడుతున్నది ఆచార్యుణ్ణి ఆశ్రయించడం నందుని మేల్కొలుపుట మంత్రాన్ని పొందడం యశోదని మేల్కొల్పుట ఇక భగవంతుణ్ణి ఆశ్రయించాలి శ్రీకృష్ణుని మేల్కొలుపుట అంటే భగవంతుని ఆశ్రయించాలి ముందు ఆచార్యుని ఆశ్రయించాలి తర్వాత మంత్రాన్ని ఆశ్రయించాలి ఈ రెండింటి ద్వారా భగవంతుని ఆశ్రయించాలి ఆ ఆశ్రయంలో మనకు సాధన గట్టిపడ్డానికి భాగవతులను ఆశ్రయించాలి అందుకే బలరాముణ్ణి ఆశ్రయించడం భాగవతులను ఆశ్రయించడం ఇది దీనిలో చెప్తున్న భావం ఈ విధంగా ఆ నంద పరివారంలో ఉన్న కృష్ణ పరమాత్మ మనల్ని అనుగ్రహించుగాక ఆండాల్ తిరువడుగల శరణం